వెంకటగిరిలో ప్రచారం ముగిసిందని, ఎవరు ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని వెంకటగిరి సీఏ నాగమల్లేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రచారాలు గుంపులుగా గూడి మాట్లాడడం ఇటువంటి నిషేధమని, ఎన్నికలు జరిగేంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2021 మూడో విడత పోలింగ్ మనకి ఈ నెల 17వ తారీఖున ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క పోలింగ్లో భాగంగా ఈరోజు అంటే 15వ తారీఖు ఉదయం 10:30 నుండే ప్రచారం అనేటటువంటిది, అంటే 44 గంటల ముందు ప్రచారం ఆగిపోవాలి కాబట్టి 44 గంటల ముందే ప్రచారం అనేటటువంటి దానికి తెరపడింది. అదేవిధంగా ఈ సమయంలో పాటించాల్సినటువంటి విషయాల విషయానికి వచ్చేటప్పటికి, ప్రతి గ్రామంలో కూడా స్థానికేతరులు ఎవరు కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు స్థానికేతరులు ఎవరు కూడా ఆయా గ్రామాలని సందర్శించడానికి ఉండటానికి వీలు లేదు. ఆ గ్రామస్తులు తప్పితే, గ్రామస్తులు కానటువంటి వాళ్ళు స్థానికేతరులు ఎవరు కూడా ఆ యొక్క గ్రామాల్లో ఉండటానికి కానీ, అక్కడ స్టే చేయడానికి కానీ, అక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ అర్హులు కాదు. అలాగానే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా గమనించాలి. అదేవిధంగా ఎలక్షన్ రోజున ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి కూడా 100 మీటర్స్ వరకు, 100 గజాల దూరం వరకు కూడా 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ 100 గజాల లోపల ఎటువంటి వాహనాలను కానీ, అదేవిధంగా 4 అంతకు మించినటువంటి వ్యక్తులను కానీ అనుమతించరు. కాబట్టి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ యొక్క 100 గజాల లోపలికి అనుమతించడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క 100 గజాల లోపల ఉండేటటువంటి ఎవరైతే గృహస్థులు ఉన్నారో, ఇళ్ళ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఆ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులను తప్పితే బంధుత్వం పేరుతో కానీ ఇంకొక పేరుతో కానీ ఎవరిని కూడా ఆ యొక్క ఇళ్లలో ఉండటానికి లేదు. ఇది పోలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి అయ్యేంత వరకు, ఏదైతే ఓటింగ్ ప్రాసెస్ పూర్తవుతుందో, కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కూడా ఈ నిబంధన అనేటటువంటిది 100% వర్తిస్తుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా, కౌంటింగ్ రోజున కూడా ఎవరు కూడా ఎటువంటి సిగరెట్లు కానీ, అగ్రిమెంట్లు కానీ, సెల్ ఫోన్లు కానీ పోలింగ్ స్టేషన్ లోపలికి కానీ, కౌంటింగ్ సెంటర్ లోపలికి కానీ అనుమతించరు. ఎటువంటి ద్రవ పదార్థాలు కానీ, ఎలక్ట్రానిక్ పదార్థాలు కానీ, పరికరాలు కానీ, అదేవిధంగా దహనశీల పదార్థాలు కానీ, వీటిని కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి కానీ, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ లోపలికి కానీ అనుమతించరు. ప్రతి ఓటరు కూడా వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత గుర్తింపు కార్డును పట్టుకొని వచ్చినట్లయితే ఆ యొక్క మనకి పోలింగ్ కేంద్రం దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఏదైనా కానీ వారికి ఏదైనా అన్యాయం జరిగిందని కానీ, లేదా నష్టం జరిగింది కానీ ఎవరు అనుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా అప్పీల్ చేసుకోవడానికి అప్పీలేక అథారిటీస్ ఉన్నారు. పిఓ కానీ, పిఓ గారు లేకపోతే నెక్స్ట్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వారిపైన సబ్ కలెక్టర్ గారు ఇలా అప్పీల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దాని తర్వాత గెలిచిన తర్వాత కూడా ఈ ఊరేగింపులు కానీ, ర్యాలీస్ కానీ, బాణాసంచా కాల్చడం కానీ ఇటువంటివి అనుమతి లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా ఎవరు కూడా చేయొద్దు. ఇదందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. దీంట్లో మనకి మొత్తం కూడా వెంకటగిరి సర్కిల్ పరిధిలో 3 మండలాల్లో మనకి 17వ తారీఖున 3వ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. వీటిలో మనకి వెంకటగిరిలో 16 పంచాయతీలు, అదేవిధంగా బాలాయపల్లి మండలంలో 19 పంచాయతీలు, దక్కిలి మండలంలో 18 పంచాయతీలు మొత్తం కూడా ఈ సర్కిల్ పరిధిలో 53 పంచాయతీలకి 17వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రమే మొత్తం బందోబస్తు ఫోర్స్ అంతా కూడా మాకు రిపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి వాళ్ళందరూ డ్యూటీస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు కూడా ప్రలోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు కానీ, అక్రమమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరు పాల్గొనడానికి లేదు. దీంట్లో వెంకటగిరి పోలీస్ స్టేషన్ మా మండల పరిధిలో వచ్చేటప్పటికి ఒక కమాండెంట్ స్థాయి అధికారి, అదేవిధంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, 3 సిఐలు, 6 ఎస్ఐస్, 177 మంది సిబ్బంది, ఇలా సుమారుగా 200 మందితోటి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా సఫిషియంట్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసు వారికి
అదేవిధంగా పోలింగ్ లో ఉండేటటువంటి యంత్రాంగానికి కూడా సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా నాయకులు కానీ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. బాలాయపల్లిలో వచ్చేటప్పటికి 150 మంది బందోబస్తు సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా డక్కలి మండలంలో కూడా సుమారు 180 మంది బందోబస్తు ఇవ్వడం జరిగింది. ప్రతి మండలానికి కూడా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, అదేవిధంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, 3 సిఐలు, 6 ఎస్ఐస్ సిబ్బంది పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు, ఓటర్లు, నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు. ఎవరికి రావాలి, ఎవరు రాకూడదు అనేటటువంటిది ఇక్కడ మనకి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఎంపీడీఓ గారు, వారు ఎవరికైతే పాసులు ఇస్తారో వాళ్ళని మేము అనుమతిస్తాం. అంటే పోలింగ్ స్టేషన్ వరకు అనుమతిస్తాం. దానికి పాసెస్ ఎవరికైతే వారు ఇస్తారో వారిని మేము పోలింగ్ స్టేషన్ దాకా అనుమతిస్తాం. దానికి ఇదైతే మీరు ఒక దగ్గర